కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా లక్ష్మీ టాకీ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు తలెత్తి చూసేలా భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మన జాతీయ నాయకుడు బాబా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కృష్ణా జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి యొక్క జీవిత చరిత్ర మనం చూసామంటే అందరికీ కూడా ఆదర్శప్రాయం. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని అప్పట్లో ఉన్న ఈ సామాజిక రెస్ట్రిక్షన్స్ ఇవన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన చాలా ఉన్నత స్థానానికి ఎదిగి మనం ఈరోజు అయితే ఎంజాయ్ చేస్తున్నామో రాజ్యాంగాన్ని వారు ఎంతో కష్టపడి రచించారు. సో వారు పెట్టిన భిక్షనే మనందరికీ కూడా ఈ రాజ్యాంగం కానీ అలాంటిది అలాంటి గొప్ప నాయకుడిని మనం మళ్ళీ ఒకసారి మెమరు చేసుకోవడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి యువతకు డెఫినెట్లీ ఆదర్శప్రాయుడు డాక్టర్ అంబేద్కర్ గారు. వారి జీవిత చరిత్రలో మనం అందరూ చదవాలి. వాళ్ళు ఎంత కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తన యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా ఎంతో సాధించారు. అలాంటి సక్సెస్ స్టోరీస్ మన ఐకాన్గా మనం భావించి వారి యొక్క ఏదైతే మనకు చూపించారో దారిలో మనందరూ నడవాలని చెప్పి కోరుకుంటున్నాం.